ఈ వీడియోలో 10 ఆసక్తికరమైన యుద్ధ కథలు మీరు తెలుసుకోబోతున్నారు. 2015లో ఒక ఇండియన్ నేవల్ డానియర్ అరేబియన్ సీ పైన హఠాత్తుగా క్రాష్ అయింది. ఈ ప్లేన్లో కమాండర్ నిఖిల్ జోషి, కోపైలట్ లెఫ్టినెంట్ అభినవ్ నగోరి, అబ్జర్వర్ లెఫ్టినెంట్ కిరణ్ షేకావత్ ఉన్నారు. కమాండర్ నిఖిల్ మిరాకిల్ గా తప్పించుకున్నారు. ఒక చాపల్ బోటు తిన్ని రక్షించింది. మిగతా ఇద్దరికి ఏమైందో తెలియదు. విమానంని వెతకడానికి ముంబై నుంచి ఐఎన్ఎస్ మతంగా అనే షిప్ బయలుదేరింది. నేవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డైవర్స్ కమాండర్ అశోక్ అండ్ చీఫ్ పెట్టి ఆఫీసర్ వీర్ ఈ షిప్ లో ఎక్కారు. మర్నాడు ఆ క్రాష్ సైట్ కి వెళ్లిన వెంటనే ఈ ఇద్దరు డైవర్స్ డైవ్ చేయడానికి రెడీ అయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ సిద్ధమయ్యారు. ఆ డైవర్స్ జస్ట్ 50 మీటర్ డైవ్ చేయడానికి మాత్రమే ట్రైన్ అయ్యారు. కానీ అక్కడ లోతు 60 మీటర్స్. డైవింగ్ చేసేటప్పుడు ప్రతి అడుగు ముఖ్యం. సరిగ్గా ప్రొసీజర్స్ ఫాలో అవ్వకపోతే డీకంప్రెషన్ సిక్నెస్ వస్తుంది, చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కమాండర్ అశోక్ అండ్ సిపిఓ వీర్ కి ఈ 10 మీటర్స్ చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఇన్ని అడ్డంకులు ఉన్నా కూడా వీళ్ళిద్దరూ వాళ్ళ సొంత ప్రాణాలనే లెక్క చేయకుండా ఇంకో 10 మీటర్స్ లోతుకు వెళ్లి మరణించిన లెఫ్టినెంట్ కిరణ్ అండ్ లెఫ్టినెంట్ అభినవ్ మృతదేహాల్ని పైకి తెచ్చి ఫైనల్ గా వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇచ్చారు. వీళ్ళ సాహసానికి నేవీ నౌసేన మెడలిచ్చింది. ఈ బంగ్లాదేశీ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ వాళ్ళ సొంత దేశాన్ని అటాక్ చేశారు. ఎలా అని వినండి. ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ 1971 వార్ ముందు ఒకటిగానే ఉండేవి. కానీ ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో వెస్ట్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటుంది. పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి బంగ్లాదేశ్ లో ఒక ఉద్యమం మొదలైంది. ఇది పాకిస్తాన్ కి నచ్చలేదు. 26 మార్చ్ 1971 పాకిస్తాన్ ఆపరేషన్ సర్చ్ లైట్ స్టార్ట్ చేసింది. ఈ ఉద్యమం చేసే వాళ్ళ అందరినీ చంపేద్దామని ఫిక్స్ అయింది. చాలా రేప్స్ అండ్ మర్డర్స్ కూడా అయ్యాయి. ఈ ఘోరాన్ని భరించలేక చాలా మంది బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి రావడం స్టార్ట్ చేశారు. ఇందులో ఈస్ట్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ కూడా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి ఒక ఐడియా వచ్చింది. ఈ తప్పించుకుని వచ్చిన బంగ్లాదేశ్ పైలట్స్ కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ లో ఇండియన్ ప్లేన్స్ నడపడానికి ట్రైనింగ్ ఇద్దామని. చాలా మంది పైలట్స్ 1971 మార్చ్ నుంచి డిసెంబర్ వరకు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సంవత్సరం ఇందిరాగాంధీకి యుద్ధం ఎలా అయినా అవుతుందని అర్థమైంది. 3 డిసెంబర్ 1971 రాత్రి 9 బంగ్లాదేశీ పైలట్స్ వాళ్ళ సొంత దేశంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేశారు. అటాక్ సక్సెస్ఫుల్ అని తెలియగానే ఇందిరాగాంధీ పాకిస్తాన్ పై వార్ డిక్లేర్ చేసింది. ఇలా ఈ ఈస్ట్ పాకిస్తాన్ పైలట్స్ 1971 ఇండియా పాకిస్తాన్ వార్ ని మొదలు పెట్టారు. దీన్ని ఆపరేషన్ కిలో ఫ్లైట్ అంటారు. బీబీసీ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఇండియన్ ఆర్మీ సిల్హట్ అనే ప్లేస్ లో పాకిస్తాన్ని ఓడించగలిగింది. ఎలా అని వినండి. అది 7 డిసెంబర్ 1971, సిల్హట్ బంగ్లాదేశ్. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో సిల్హట్ ని ఆక్రమించడానికి ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్స్ లో గోర్కా బెటాలియన్ ని ఈ ప్లేస్ కి పంపారు. ప్రతిరోజు యుద్ధం గురించి తెలుసుకోవడానికి ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ బీబీసీని రేడియోలో ఫాలో అయ్యేవాళ్ళు. అప్పట్లో బీబీసీని చాలా నమ్మేవారు. ఒక బెటాలియన్ లో సామాన్యంగా 900 మంది దాకా ఉంటారు. కానీ ఆ రోజు సిల్హట్ లో జస్ట్ 254 జవాన్సే ల్యాండ్ అయ్యారు. బీబీసీ చేసిన తప్పేంటంటే ఇండియన్ ఆర్మీ బెటాలియన్ సిల్హట్ లో ల్యాండ్ అయిందని చెప్పే బదులు ఇండియన్ ఆర్మీ బ్రిగేడ్ ల్యాండ్ అయిందని టెలికాస్ట్ చేశారు. బెటాలియన్ ని బ్రిగేడ్ అని తప్పుగా రిపోర్ట్ చేశారు. 3000 నుంచి 5000 వరకు జవాన్స్ ఉంటే దాన్ని ఒక బ్రిగేడ్ అంటారు. సెకండ్ ఇన్ కమాండ్ మేజర్ ఇయాన్ కార్డుజు తన కమాండింగ్ ఆఫీసర్ కి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మనం ఒక బ్రిగేడ్ గా నటిద్దామని చెప్పారు. పాకిస్తానీస్ ఇండియన్ ఆర్మీ వేసిన వల్లో పడ్డారు. ఒక బ్రిగేడ్ వస్తుందని భయం వేసి కాన్ఫిడెన్స్ చాలా లో అయ్యి 8000 పాకిస్తానీ జవాన్స్ సిల్హట్ లో గోర్కా రైఫల్స్ కమాండింగ్ ఆఫీసర్ కి సరెండర్ అయిపోయారు. 1999 కార్గిల్ యుద్ధంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ కంబాపతి నచికేతరావు పాకిస్తాన్ లో ఎజెక్ట్ అయి పడిపోయారు. దాని తర్వాత ఏం జరిగింది వినండి. కార్గిల్ యుద్ధంలో మన ఎయిర్ ఫోర్స్ ఆర్మీకి ఫుడ్ అమ్యునేషన్ ఇవ్వడంలో చాలా హెల్ప్ చేసింది. ఇంకా ఫైటర్ జెట్స్ ద్వారా చాలా పాకిస్తానీ ట్యాంక్స్ అండ్ ట్రూప్స్ ని డిస్ట్రాయ్ చేసింది. మన ఆర్మీ పాకిస్తాన్ తో అందుకే కంటిన్యూస్ గా ఫైట్ చేయగలిగింది. అది 27 మే 1999. కార్గిల్ లో ఒక శిఖరం పై ఉన్న పాకిస్తానీ పోస్ట్ డిస్ట్రాయ్ చేయడానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత MiG-27 ఫైటర్ జెట్ లో బయలుదేరారు. కానీ ఒక పాకిస్తానీ మిజైల్ ఈ జెట్ ని హిట్ చేసింది. సేఫ్ గా నచికేత ఎజెక్ట్ అయ్యారు. కానీ వెళ్లి పాకిస్తాన్ లో పడ్డారు. పాకిస్తానీ ఆర్మీ ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఒక ప్రిజనర్ ఆఫ్ వార్ గా పెట్టుకుంది. పాకిస్తానీస్ చాలా టార్చర్ చేశారు. ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేశారు. నచికేత నోరు విప్పలేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని వెతకడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ సక్సెస్ఫుల్ కాలేదు. నచికేత తన ఎక్స్పీరియన్స్ ని డిఫికల్ట్ టు డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్ అని చెప్పారు. అంటే మాటల్లో చెప్పలేనంత టార్చర్ అని. ఆ ఎక్స్పీరియన్స్ కన్నా చావు బెటర్ అని ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు. ఒక వారం తర్వాత ప్రిజనర్ ఎక్స్చేంజ్ లో నచికేత వాగా బార్డర్ ద్వారా వచ్చారు. ఈ కి ఫ్లైట్ లెఫ్టినెంట్ కంబాపతి నచికేత రావు కి వాయిస్ అయినా మాట్లాడారు. ఒక ట్రైన్ ఇంజిన్ డ్రైవర్ 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఆర్మీకి హెల్ప్ చేశాడు. ఎలా వినండి. ఇది కోక్రపార్, పాకిస్తాన్. యుద్ధం అప్పుడు ఇండియన్ రైల్వేస్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పట్టాలు ఈ ప్లేస్ వరకు వేసింది. ఒక రోజు ట్రైన్ నిండా అమ్యునేషన్ వచ్చింది. ఆర్మీ ఆఫీసర్ మేజర్ గర్పురేకి పెద్ద మిషన్ ఇచ్చారు. ఈ ట్రైన్ ని ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ నుంచి కాపాడాలి. అనుకోకుండానే ఆ రాత్రి పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది. జవాన్స్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. విమానం వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోతూ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఒక రాకెట్ బోగి నిండా అమినేషన్ కి తగులుతుంది. బోగి పేలిపోతుంది. మిగతా బోగీలకి స్ప్రెడ్ అవబోతుంది. ఒక
ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అవబోతుంది. మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ మేజర్ ఇంజిన్ డ్రైవర్ ని వెతికి తీసుకొస్తాడు. ట్రైన్ ని సేఫ్ ప్లేస్ కి తీసుకుని వెళ్ళమంటాడు. ఈ మేజర్, జవాన్స్ అండ్ ఇంజిన్ డ్రైవర్ కలిసి కాల్తున్న బోగిని మిగతా బోగిని విడదీస్తారు. ఈ ప్రమాదమైన పరిస్థితుల్లో ఈ డ్రైవర్ ట్రైన్ ని స్టార్ట్ చేసి 1 కిలోమీటర్ దూరంలో వదిలేస్తాడు. ఒక ట్రైన్ నిండా అమ్యునేషన్ ని సేవ్ చేస్తాడు. ఈ సాహసానికి రైల్వేస్ తన హైయెస్ట్ అవార్డు ఇస్తుంది. ఈ బ్రేవ్ కామన్ మ్యాన్ కథని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇండియన్ నేవీ 1971 ఇండోపాక్ యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ని ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచింది. ఎక్కడా వినండి. పాకిస్తానీ సబ్మరీన్ గాజీకి ఐఎన్ఎస్ విక్రాంత్ ని ఎలా అయినా ధ్వంసం చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ రిపేర్ లో ఉంది, యుద్ధం చేయలేదు. విక్రాంత్ బేస్ పోర్ట్ బాంబే. పాకిస్తానీ స్పైస్ బాంబేలో విక్రాంత్ పై ఒక కన్వేస్ ఉంచారు. 13th November 1971 ఐఎన్ఎస్ విక్రాంత్ బాంబే హార్బర్ నుంచి మాయమైపోయింది. పాకిస్తానీ అడ్వాన్స్డ్ సబ్మరీన్స్ నుంచి విక్రాంత్ ని ఎలా అయినా కాపాడాలని ఇండియన్ నేవల్ చీఫ్ దీన్ని చెన్నైకి షిఫ్ట్ చేశారు. విక్రాంత్ చెన్నైలో ఉందని పాకిస్తానీకి తెలిసిపోయింది. పిఎన్ఎస్ గాజీ కరాచీ నుంచి చెన్నై వరకు రావడం కష్టం, ఫ్యూల్ సరిపోదు. అందుకు శ్రీలంకలో ఫ్యూలింగ్ చేద్దామని అనుకుంది. శ్రీలంకలో ఉండగానే విక్రాంత్ చెన్నై నుంచి మాయం. పాకిస్తానికి ఏం అర్థం కాలేదు. కానీ ఫ్యూయల్, రేషన్, ఎయిర్క్రాఫ్ట్ ఫ్యూల్ కావాలని వైజాగ్ హార్బర్ నుంచి మెసేజెస్ డీకోడ్ అయ్యాయి. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ విక్రాంత్ వైజాగ్ హార్బర్ లో ఉంది అని ఫిక్స్ అయ్యారు. విక్రాంత్ హార్బర్ బయటకు వస్తే అటాక్ చేద్దామని గాజీ వెయిట్ చేసింది. 5 డేస్ అయినా రాలేదు. అసలు కదేంటంటే విక్రాంత్ వైజాగ్ లోనే లేదు. ఐఎన్ఎస్ రాజ్పూత్ అనే ఒక డీకమిషన్ అవ్వబోయే షిప్ విక్రాంత్ లా యాక్ట్ చేసి ఈ ఫేక్ మెసేజెస్ ని పంపింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ని సేఫ్ గా అండమాన్ కి పంపేశారు. ఇండియన్ ఆర్మీ ఈ ఎక్సలెంట్ వార్ స్ట్రాటజీ వాడి పాకిస్తాన్ ని 1965 వార్ లో ఫూల్ చేసింది. ఎలా అని వినండి. 1965 ఇండియా పాకిస్తాన్ వార్ లో 100 కోట్ల విలువైన మిలిటరీ ఎక్విప్మెంట్ యుఎస్ఏ పాకిస్తాన్ కి ఇచ్చింది. వీటిలో చాలా అడ్వాన్స్డ్ అండ్ మోడర్న్ M-47 అండ్ M-48 ప్యాటూన్ ట్యాంక్స్ పాకిస్తాన్ చేతిలోకి వచ్చాయి. అప్పుడు ఇండియా దగ్గర అంత మంచి ట్యాంక్స్ లేవు. మన దగ్గర MK-7s అండ్ షర్మన్ ట్యాంక్స్ ఉండేవి. పాకిస్తానీ మిలిటరీ డిక్టేటర్ అయూబ్ ఖాన్ అమృత్సర్ ని అటాక్ చేద్దామని స్టార్ట్ అయ్యాడు. త్వరలోనే కేన్ కరణ్ అనే ఇండియన్ టౌన్ పాకిస్తాన్ కంట్రోల్ లోకి వచ్చింది. పాకిస్తాన్ నెక్స్ట్ టార్గెట్ అమృత్సర్. ఈలోపు మేజర్ జనరల్ గుర్బక్ సింగ్ అసల్ ఉత్తర్ అనే విలేజ్ చెరుకు తోటల్లో మన సైన్యాన్ని హార్షూ షేప్ లో పొజిషన్స్ తీసుకోమన్నాడు. చెరుకు తోటల నిండా వాటర్ నింపేమన్నాడు. 2 రోజులు వాటర్ నుండి తోటంతా బురదయింది. ఈ బురద విషయం తెలియక పాకిస్తాన్ ట్యాంక్స్ ముందుకు రావడం స్టార్ట్ చేశాయి. కొన్ని గంటల్లోనే 100 కన్నా ఎక్కువ ట్యాంక్స్ ఈ తోటల్లో ఇరుక్కున్నాయి. ఇండియన్ ఆర్మీకి ఈ ట్యాంక్స్ ఈజీ టార్గెట్స్ అయిపోయాయి. 100 ట్యాంక్స్ డిస్ట్రాయ్ అయ్యాయి అండ్ చాలా మంది పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారు. ఇది వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్ ఫర్ 1965 వార్. ఈ ఇంట్రెస్టింగ్ ఇండియన్ వార్ స్ట్రాటజీని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దొంగలించిన గురుద్వారా గేట్స్ ని వెనక్కి తెచ్చింది. ఎలా అని వినండి. ఇది రాతోకే అనే విలేజ్, పంజాబ్. 1965 ఇండోపాక్ వార్ లో పాకిస్తానీ ఆర్మీ ఈ విలేజ్ ని దోచేయడానికి వచ్చారు. పెద్దగా ఏం దొరకపోయేసరికి ఈ రాతోకేలో ఉన్న గురుద్వారా గేట్స్ ని తీసుకుని వెళ్ళిపోయారు. గురుద్వారాకి వచ్చే భక్తులు కొత్త గేట్స్ ని చేపిద్దాం అనుకున్నారు. కానీ అక్కడున్న గ్రంథి అంటే ప్రీస్ట్ ఒక విషయం చెప్పారు. ఏమన్నారంటే గోర్ఖా పల్టన్ నుంచి ఒక సోల్జర్ వస్తాడు, ఈ గేట్స్ ని వెనక్కి తీసుకొస్తాడు. లెఫ్టినెంట్ కర్నల్ సురేష్ గుప్తా, కమాండింగ్ ఆఫీసర్, 1st బెటాలియన్ 5th గోర్ఖా రైఫల్స్. యుద్ధమప్పుడు ఈ గురుద్వారా ఉన్న ప్లేస్ లో పోస్టింగ్ వచ్చింది. ఒక రోజు తను కష్టాల్లో ఉన్నప్పుడు గురుద్వారాకి పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్లారు. అప్పుడు గురుద్వారాలో ఉన్న వాళ్ళు మొత్తం కథ ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు వస్తారని మాకు తెలుసు, మా పాత గ్రంథి చెప్పారు, మళ్లీ కానీ యుద్ధం అయితే మా గేట్స్ వెనక్కి తీసుకురండి అని చెప్పారు. 3rd December 1971 యుద్ధం మొదలైంది. లెఫ్టినెంట్ కర్నల్ సురేష్ గుప్తా ఈ గేట్స్ ఉన్న ప్లేస్ ని సక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేశారు. యుద్ధం ఇండియా గెలిచింది. గోర్ఖా బెటాలియన్ గేట్స్ మళ్లీ రిటర్న్ తెచ్చి గురుద్వారాకి ఇచ్చారు. ఈ రోజు కూడా గేట్స్ వెనక్కి తెచ్చినందుకు వాళ్ళ ప్రేయర్స్ లో 1st బెటాలియన్ 5th గోర్ఖా రైఫల్స్ ని తలుచుకుంటారు. ఇండియన్ నేవల్ షిప్ కుక్రీ మాత్రమే 1971 యుద్ధంలో మునిగిపోయింది. ఎలా అని వినండి. అది 8th డిసెంబర్ 1971. దియూ హార్బర్ గుజరాత్ దగ్గర పాకిస్తాన్ సబ్మరీన్స్ డిటెక్ట్ అయ్యాయి. ఐఎన్ఎస్ కుక్రీ అండ్ ఐఎన్ఎస్ కిర్పన్ అనే ఫ్రిగేట్స్ కి సబ్మరీన్స్ ని ధ్వంసం చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. బాంబే హార్బర్ నుంచి ఈ 2 షిప్స్ సబ్మరీన్స్ ని వెతకడానికి బయలుదేరతాయి. 9th డిసెంబర్ 1971 ఎర్లీ మార్నింగ్ సబ్మరీన్ డిటెక్ట్ అయిన ప్లేస్ కి 2 షిప్స్ రీచ్ అయ్యాయి. అక్కడ సబ్మరీన్స్ కనిపించలేదు. ఒక రెక్టాంగులర్ సర్చ్ ని స్టార్ట్ చేస్తాయి. పాకిస్తానీ డామ్ఫైన్ క్లాస్ సబ్మరీన్స్ పిఎన్ఎస్ హ్యాంగర్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. పిఎన్ఎస్ సోనార్ రేంజ్ 25 కిలోమీటర్స్, ఐఎన్ఎస్ కుక్రీది 2.5 కిలోమీటర్స్. చాలా దూరంగా ఉండగానే పాకిస్తానీ సబ్మరీన్ ఐఎన్ఎస్ కుక్రీని డిటెక్ట్ చేసింది. ఒక బార్క్ చేసిన కొత్త లాంగ్ రేంజ్ సోనార్ టెస్టింగ్ కోసం కుక్రీ స్లో స్పీడ్స్ లో వెళ్లింది. సూర్యాస్తమైన తర్వాత పాకిస్తానీ సబ్మరీన్ పిఎన్ఎస్ హ్యాంగర్ ఒక టార్పిడో లాంచ్ చేసింది. టార్పిడో ఐఎన్ఎస్ కుక్రీ కీల్కి తగిలింది. 2 నిమిషాల్లో ఐఎన్ఎస్ కుక్రీ మొత్తం మునిగిపోయింది. ఐఎన్ఎస్ కుక్రీ మునిగిపోవడానికి కారణం కొత్త సోనార్ ని టెస్ట్ చేయడం, స్లో స్పీడ్స్ లో వెళ్లడం, జిగ్జాగ్ మానూవర్స్ చేయకపోవడం. కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా షిప్ తోనే మునిగిపోతారు. ఇది ఐఎన్ఎస్ కుక్రీ కథ. ఈ చిన్న రష్యన్ మిజైల్ బోట్స్ కరాచీని తగలపెట్టేశాయి. ఎలా అని వినండి. 1965 లో ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ యుద్ధం చేసినా ఇండియన్ నేవీని యుద్ధం చేయనివ్వలేదు. అప్పుడు నేవల్ చీఫ్ అడ్మిరల్ నందా దీన్ని మనసుకు తీసుకుని మళ్లీ యుద్ధం గాని అయితే కరాచీని తగలపెట్టేస్తానని మీడియాకి చెప్పారు. 1971 లో యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధం ఎక్స్పెక్ట్ చేసి ఇండియన్ నేవీ రష్యా నుంచి మిజైల్ బోట్స్ తెప్పించింది. దీని స్పెషాలిటీ హై స్పీడ్స్, హై అక్యూరసీ. వార్ డిక్లేర్ చేయగానే ఇండియన్ నేవీ కరాచీ వైపు ఈ మిజైల్ బోట్స్ నిపత్, నిర్గట్ అండ్ వీర్ ని తీసుకుని వెళ్లింది. కరాచీ దగ్గర పిఎన్ఎస్ కైబర్ అనే డిస్ట్రాయర్ పై తన ఫస్ట్ మిజైల్
నిర్గట్ లాంచ్ చేసింది. ఖైబర్ గంటలోనే మునిగిపోయింది. ఒక షిప్ తర్వాత ఇంకో షిప్ ములుగుతో వెళ్లాయి. నిపత్కి కరాచీ హార్బర్ లో ఆయిల్ ట్యాంక్స్ కనిపించాయి. మిసైల్ లాంచ్ చేసింది. ఆయిల్ ట్యాంక్స్ కి మిసైల్ తగిలి పెద్ద పెద్ద మంటలు స్టార్ట్ అయ్యాయి. ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి హార్బర్ మొత్తం మంటలు. 120 కిలోమీటర్ దూరం నుంచి కూడా ఈ మంటల్ని మిగతా షిప్స్ చూడగలిగాయి. 7 రోజుల వరకు ఈ ఫైర్ ని పాకిస్తానీస్ ఆర్పలేకపోయారు. బ్లాక్ స్మోక్ వల్ల కరాచీలో 3 రోజుల వరకు సూర్యుడు ఉదయించలేదు. అడ్మిరల్ నందా తన కరాచీని తగలబెడతా అని చెప్పిన మీడియా ముందు ప్రామిస్ ని నిలబెట్టుకున్నారు.